రాత్రిపూట చపాతీలు తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. ఉబకాయంతో బాధపడుతున్నవారు, లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి. రాత్రి సమయంలో మనం చేసే పని ఏమీ ఉండదు. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గు చూపుతున్నారు. కాకపోతే చపాతీలు తినేవాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చపాతీని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుంటే మరింత మంచిది. ప్లేట్ నిండుగా భోజనం చేసినా ఒకటే, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒకటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితమైంది. శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. ఎందుకంటే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. వాటిల్లో ఎక్కువగా విటమిన్ బి, ఈ, కాపర్, అయోడిన్, జింక్, మ్యాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. పని ఒత్తిడిలో ఏ అర్ధరాత్రి భోజనం చేసి వెంటనే కొనుక్కు తీస్తుంటారు. కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి, నిద్రపోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. అలా చేయలేని వారికి చపాతీ తీసుకోవడం ఉత్తమం. చపాతీ కూడా ఎక్కువ తినకూడదు. ప్రతిరోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.